అభివృద్ధి కోసమే దళిత బంధు పథకమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బుధవారం నాడు వెస్ట్ మల్టీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మంత్రి ఇరవై ఎనిమిది మంది దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఒక్కొక్క లబ్ధిదారుడికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం అమలులో లేదని ఆయన తెలిపారు ఖేలో ఇండియాలో బంగారు పథకం సాధించిన రజిత తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రామచంద్రపురం గ్రామానికి చెందిన కుంజ రజిత హర్యానాలో మంగళవారం జరిగిన ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో సత్తా చాటింది అండర్ ట్వంటీ విభాగంలో నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచిందని కోచ్ లక్ష్మణ్ తెలిపారు మంగళవారం రాత్రి అల్లర్లతో అట్టుడికిన దెందులూరులో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు కృష్ణా జిల్లా నుండి ఏలూరు జిల్లాకు అదనపు బలగాలు తరలించారు దెందులూరు గ్రామం పరిధిలో టికెట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అనుమానితులు ఎవరు గ్రామంలో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది ఆరేళ్ల చిన్నారిపై ఓనీచుడు అఘహిత్యానికి పాల్పడ్డాడు కుప్పం పట్టణానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి ఆరేళ్ల చిన్నారిని భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు దీన్ని గమనించిన స్థానికులు అమృగాడి నుండి బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు ప్రపంచ విహారానికి విశాఖ నగరం స్వాగతం పలుకుతోంది పర్యాటక రంగంలో అద్భుతమైన క్రూజ్ సేవలకు భారీ క్రూజ్ నౌక వస్తోంది సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు సకల సౌకర్యాలతో పదకొండు అంతస్తుల క్రూజ్ షిప్ ఎంప్రెస్ విశాఖకు రాబోతుంది జూన్ ఎనిమిదవ తేదీన తొలి సర్వీస్ మొదలవుతుంది ఈ నౌక వైజాగ్ నుండి పుదుచ్చేరి చెన్నై మీదుగా తిరిగి వైజాగ్ చేరుకుంటుంది ఎంప్రెస్ విదేశా విహార నౌక అయినప్పటికీ భారత్ లో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు ఈ కారణంగా షిప్ ఎక్కాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు కస్టమ్స్ తనిఖీలు ఉండవు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ వెంగల్ రావు నగర్ లో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా స్లాబ్ కూలడంతో ఇద్దరు మృతి చెందారు పాత ఇంటి స్లాబ్ ను తొలగిస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు బెంబెలెత్తారు తీవ్రంగా తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు హైపాలెం సిఐ నరసింహరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు కోనసీమ జిల్లా పి గన్నవరంలో విద్యుత్ షాక్ గురై ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు అయిన మండలం మడ్పల్లి ముత్యాలవారిపేటలో విద్యుత్ మోటార్ ఆన్ చేసి చేతి పంపు కొడుతుండగా షాక్ గురై ఒకే కుటుంబానికి చెందిన ముత్యాల రాంబాబు ముత్యాల శ్రీనివాసరావు ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడ మృతి చెందారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చందర్లపాడు పోలీస్ స్టేషన్ ముందు బడ్డీ కొట్టును గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ ముందు బడ్డీ కొట్టుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో కొట్టు దగ్ధమైంది కొట్టు దగ్ధం అవుతున్న విషయం తెలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన హెడ్ కానిస్టేబుల్ దాస్కు గాయాలయ్యాయి పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్ లోని ఎస్పీహెచ్ కాలనీలో ఉచిత వివాహ మహోత్సవం సంఘ సేవకులు జగిన శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో మిత్రుల సహకారంతో రోహిణి రమేష్ల వివాహంగాణంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్ హాజరై వధువరులను ఆశీర్వదించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రవికుమార్ తెలిపారు సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నుండి సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఒకటికి ఎంపికైన అభ్యర్థుల సీఎం వైఎస్ జగన్ ను కలిశారు ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులతో జగన్ కొంత సమయం గడిపారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని జగన్ తెలిపారు తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరచు మండిపడ్డారు అత్యాచారాలు హత్యలు నిరోధించడంలో శాంతి భద్రతలను కాపాడంలో పరిపాలన నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ద్వారెత్తారు జూబ్లీ హిల్స్ బాలికపై అత్యాచారం అత్యాచారం కేసులు పోలీసులు పూర్తిగా నీరు కార్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ గల్లంతు చేసిన తర్వాతే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేశారని అన్నారు అత్యాచారం జరిగిన ఘటన రోజు నుండి కేసు నమోదు చేయడంలో పోలీసులు కావాలనే జాప్యం చేశారని తెలిపారు కేసును తప్పుదోవ పట్టించేందుకు ఈ కేసులో హిందువు ఉన్నట్లు చిత్రీకరించేందుకు మొదటి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు చేశారన్నారు సిద్దిపేట జిల్లా చేరియాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి నిరసనకు దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా తాడపల్లి మండలంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న తాడపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ట్రాఫిక్ ను అంతరాయం కలగకుండా రోడ్డుపై నుండి బస్సును తొలగించారు కర్నూలు జిల్లా మంత్రాలయం కోసిగి మండలం వందగల్ గ్రామానికి చూడి శారదమ్మపై హత్యాచార యత్నం జరిగింది రాత్రి పది గంటలకు తన భర్త బాత్రూంకు వెళ్లిన సమయం గమనించిన తలారి హనుమేష్ ప్యాతబ్బ కృష్ణమూర్తులు ముగ్గురు కలిసి ఇంటి బయట నిద్రిస్తున్న తన తండ్రిని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి నాపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు శారదమ్మ కన్నీటి పర్యంతమైంది హైదరాబాద్ షాలిబండ మెయిన్ రోడ్ లో ఓ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు సిద్ధార్థ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో బుధవారం మన్షురాబాద్ లోని ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్లో యాన్యువల్ డే సిద్ధి తరంఘణంగా నిర్వహించారు డైరెక్టర్ వంశీకృష్ణ చైర్మన్ నాగయ్య ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా టిటిడి ఈవో ధర్మారెడ్డి సిజ్ కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు స్వామివారి దర్శనానంతరం ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరి కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు మండిపడ్డారు అల్లర్ల కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారితో మాట్లాడేందుకు వెళుతుంటే పోలీసులు తనను అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ముఖ్యమంత్రి జగన్ పిరికి పంద చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు కోనసీమ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి తల్లి మృతి చెందడంతో ఆమెను పరామర్శించడానికి సోము బయలుదేరి వెళ్లారు పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా విశాఖ నుండి చెన్నై వరకు విహార నౌక క్రూజ్ ను పర్యాటకుల కోసం ప్రారంభించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు విదేశీ నౌక ఎంప్రెస్ క్రూజ్ సర్వీసులను విశాఖ పోర్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావుతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రోజా ఈ క్రూజ్ షిప్ లో వసతులను స్వయంగా పరిశీలించారు వైసీపీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులో బాదురే బాదుడు కార్యక్రమం నిర్వహించారు మెయిన్ రోడ్ ప్రదర్శన నిర్వహించి అనంతరం పలు ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు హైదరాబాద్ మాలక్పేట వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే బలాల పర్యటించే సమస్యలు పరిశీలించారు మార్కెట్లో డ్రైనేజీ స్ట్రీట్ లైట్ రోడ్ల సమస్యలతో పాటు అన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఉదయమే మార్కెట్లోని మిర్చి ఆనియన్తో భారీ వెహికల్స్ ఒకేసారి రావడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మార్కెట్ చైర్మన్ అనితా నాయక్ వైస్ చైర్మన్ కోరుడు భూమేశ్వర్ డైరెక్టర్లు పాల్గొన్నారు హైదరాబాద్ బల్దియాలో ఆంధ్ర యాజమాన్య రాంకి సంస్థ కాంట్రాక్టు రద్దు చేయాలని బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో నగర్ మున్సిపాలిటీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ నెల ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు డెడ్ లైన్ విధించారు జీహెచ్ఎంసీ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులతో కలిసి ప్రగతి భవన్ ముందు చెత్తపడిస్తామని హెచ్చరించారు గుంటూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నేతలు బుధవారం ఉదయం నిరసనకు దిగారు వెంటనే పోలీసులు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు యత్నించారు అయితే పార్టీ కార్యాలయంలోకి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంకు చెందిన అడిగర్ల సత్యమూర్తి అనే విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలు చిక్కాడు రౌతులపుడి మండలం ఎస్ఐ పైడిపాలకు చెందిన జి శివ కె పంట పొలం బోర్డుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు పదివేలు డిమాండ్ చేయగా ఏడు వేల రూపాయలు ఇచ్చే సమయంలో ఏసీపీ అధికారులు పట్టుకున్నారు పక్కా ప్రణాళికతో సత్యమూర్తి అవినీతి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు ఇటీవల పొడు భూముల కేసులో అరెస్టు అయిన ఆదివాసీ గిరిజన మహిళలకు తాజాగా బెయిల్ లభించింది దీంతో మహిళల్ని అధికారులు జైలు నుండి విడుదల చేశారు మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలం కోయపోషగూడెం గ్రామ పరిధిలో గతవారం పొడు భూములకు సంబంధించి వివాదం తలెత్తింది అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూములు సాగు చేసేందుకు చెట్లను నరికి వేస్తున్నారని అధికారులు ఆరోపించారు లింగ నిర్ధారణ పరీక్షలు జరపడంతో పాటు భ్రూణ హత్యలకు ప్రేరేపించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు తెలిపారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధపూర్లోని సూర్య మెటర్నిటీ జనరల్ ఆసుపత్రిని సీజ్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్లు డిఎంహెచ్ఓ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య ఆసుపత్రిలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అర్హత లేని వైద్యులతో వైద్యం చేయిస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో మరో పడింది ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజల సమక్షంలో హైదరాబాద్ లోని కోకపేట్లో ఆత్మ గౌరవ భవనానికి భూమి పూజ నిర్వహించారు మున్నూరు కాపు ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వం కోకాపేటలోని అత్యంత ఖరీదైన ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి విదితమే ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో పాటు మున్నూరు కాపులు సంఘటితమై దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల అత్యాధునిక ఆరు టవర్లు నిర్మించాలని సంకల్పంతో ఉన్నారు